జిల్లా కేంద్రంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో రెండో రోజు అమ్మవారిని 3,51,00,000 ధనలక్ష్మి వేవిగా అలంకరించారు. ఇక అలాగే అక్కడే కొలువే ఉన్న జమ్మిచెరు జమ్ములమ్మ అమ్మవారు ఉదయం గజలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మల్తకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చి ఘనవింత చేశారు. దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు రెండవ రోజు. మొదటి రోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వారాహి అవతారంలో దర్శనమిచ్చారు. ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం సందర్భంగా 3,51,00,000 రూపాయలతో వాసవి మాత ధనలక్ష్మి దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఇట్టి దర్శనానికి గద్వాల పురంలోని అన్ని కులాలకి సంబంధించి అతీతంగా అందరూ కూడా వాసవి మాతను దర్శించుకునేందుకు మా దేవాలయానికి వస్తారు. ఇట్టి వాసవి మాత దర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్కరిపై వాసవి మాత కృపా కటాక్షములు ఉండాలని కోరుచున్నాం. అదేవిధంగా గద్వాల పట్టణ వాసులు, అదేవిధంగా తెలంగాణలో వాసులు అందరిపై కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కొనసాగింపులో భాగంగా ఈ సంవత్సరం కూడా అత్యధికంగా 3,51,00,000 రూపాయలు వచ్చి వాసవి మాతను ధనలక్ష్మీదేవి అలంకారంలో కనువిందు చేసుకుంటున్నాం. మిగిలిన 8 రోజులు కూడా వాసవి మాత వివిధ రకాలైన అవతార మూర్తుల్లో దర్శనమిస్తూ అందరికీ కూడా కనువిందు చేస్తూ ఈ దేవి శరన్నవరాత్రులు ముగింపు రోజు విజయరూప దర్శనంలో విజయదశమి సందర్భంగా వాసవి మాత దర్శనమిస్తారు. కాబట్టి మాకెంతో ప్రత్యేకమైన ఈరోజు శుక్రవారం సందర్భంగా వాసవి మాత ధనలక్ష్మీదేవి 3,51,00,000 రూపాయలతో దర్శనమిస్తూ